సార్, ఇతని పేరు మురళి. హిస్ ఫ్రమ్ వైజాగ్. ఇతనికి అక్కడ కూడా ఎవరు లేరు సార్. ఇతను ఒక అనాథ. చనిపోయిన అమ్మ ఇతను ఒకే కాలేజీలో చదువుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యనే ఈ అపార్ట్మెంట్కి దిగారు సార్. ఇంతలోనే ఇలా జరిగింది సార్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఓ 10 నిమిషాలు బయట కూర్చోండి. నాకు ఇతని మీద కూడా డౌట్ ఉంది. అయితే ఇతనికి జ్ఞాపక శక్తి వచ్చేంత వరకు మన అబ్జర్వేషన్లోనే ఉంచండి. ఇతన్ను కంట కనిపెడుతూ ఉండండి. ఈయన చెప్పేదాని మీదే ఈ కేసు ఆధారపడుంది. ఓకే సార్. అమ్మాయిని చంపుదామని వెళ్ళాను కానీ అప్పటికి ఆ అమ్మాయిని ఎవరో చంపేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు
చెప్పు. ఓయ్, ఎక్కడికి కట్టుకట్టుకుని లోపలికి వెళ్తున్నారు? ఏయ్, వెళ్ళరా, పక్కన కూర్చో. ఓయ్, పోలీస్ స్టేషన్ అనుకున్నారు, మీ అత్తగారు ఇల్లు అనుకుర్రా, ఎట్రాండి. లేదు బాబు, మీ పుట్టిల్లే అనుకుంటున్నాం, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్. ఎస్ఐ గారు ఉన్నారా? ఎస్ఐ గారినే కలవాలా? నన్ను కలవరా? ముందు మిమ్మల్ని కలిశాం కదా, సార్ ఉన్నారా? ఎట్టకారమా, ముందు మీ ప్రాబ్లం చెప్పండి, మీ ప్రాబ్లం బట్టి ఆయన్ని కలవాలో లేదో నేను చెప్తాను. మా అపార్ట్మెంట్ పై ఫ్లోర్ నుంచి రాత్రులు ఒకటే శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయండి. ఓ, ఇంతేనా? పై ఫ్లోర్కి వెళ్ళి శబ్దాలు చేద్దని చెప్పండి, ప్రాబ్లం సాల్వ్. ఈ మాత్రం దానికి ఊపుకుంటూ రావాలా? అదే, పైన ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్. అంటే? అంటే ఆ ఇంట్లో సంవత్సరం నుంచి ఎవరు ఉండట్లేదు కనుక, లోపల దయ్యం ఉంది అంటున్నారు కనుక. దయ్యం ఉందా? అవును సార్. దయ్యం ఉందని అంత క్యాజువల్ చెప్తున్నారంటయ్యా? అయినా దయ్యం మీకు ఎలా తెలుసు? మాకే కాదు, మీకు కూడా తెలుసట. నాకా? సంవత్సరం క్రితం ఆ ఇంట్లో అమ్మాయి చచ్చిపోయింది. ఆ అమ్మాయి దయ్యంగా తిరుగుతుందని దాని టార్చర్ భరించలేక చాలా మంది ఫ్లాట్స్ అమ్ముకొని వెళ్లిపోయారు. చీప్ గా వస్తున్నాయని ఫ్లాట్లు కొనేసాం సార్. రాత్రి అయితే చాలు బయటకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఏమయ్యా, కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చారా, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారా బాబు? ఏంటి కంప్లైంట్? అది దయ్యం మీద. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? మీరేం చేస్తారో మాకు తెలీదు సార్. ఈ సమస్య నుంచి మీరే గట్టెక్కించాలి ప్లీజ్ సార్. అబ్బో, ఇదేం సమస్య? మీ సమస్యను డీల్ చేయడం నా వల్ల కాదు, దీనికి మా బాసే కరెక్ట్. మీ గోడ ఆయనకే చెప్పుకోండి. అందుకే రాగానే ఆయన కలుస్తానన్నావు, మధ్యలో నువ్వు ఏదో పీకుతానన్నావు. చూశాను, ఈ వేషాలు ఎట్టకరాలు ఆయన దగ్గర కుదరవు. ఆయన వచ్చి 10 రోజులే అయినా 10 సంవత్సరాలు డిసిప్లిన్ నేర్పాడు ఇక్కడ. నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది డిసిప్లిన్ అంటే ఏమిటో. మీకే చెప్తున్నాను, నా దగ్గర మాట్లాడినట్టు అక్కడ మాట్లాడకండి, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అసలే ఆయన చేతికి కోపం ఎక్కువ. రండి, కలుద్దాం. పదండి, వెళ్దాం. చెప్పుకోతే మిమ్మల్ని కలవడానికి ఇల్లు వచ్చారు సార్. ఎవరు వీళ్ళంతా? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. కంప్లైంట్ సార్? కంప్లైంటా? ఏంటది? రైట్, చెప్పండి అయ్యా. ఏంటి సంగతి? సరే, మీరు ఆ ఫ్లాట్ ఓనర్ ఎవరయ్యా? నేనే సార్. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావా? లేదు సార్, ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఆ ఇంట్లో ఎవరూ ఉండలేరు సార్. ఆ ఇంట్లో నువ్వు దెయ్యాన్ని చూసావా? నేను చూడలేదు, కానీ నా భార్య చూసింది. అప్పటి నుంచి తన ఆరోగ్యం చాలా చెడిపోయింది సార్. చూడు, అసలేం జరిగిందో కరెక్ట్గా చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఆ ఇంట్లో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉండటానికి ఇష్టపడకపోయేసరికి మేమే ఆ ఇంట్లో ఉందామని నిర్ణయించుకున్నాం సార్. అక్కడ నేను ఎక్కడుంటే అక్కడెవరితో మాట్లాడుతున్నారండి? పిలిస్తే సాయం చేసేదాన్ని కదా. మొదటి రోజే నాకు అలా షాక్ తగిలింది సార్. ఇంకో రోజు ఏం జరిగిందంటే,
అంటే ఇప్పుడు ఆ ఫ్లాట్లో దెయ్యం ఉందని కన్ఫర్మ్ చేశారనమాట. ఇప్పుడు నేనేం చేయాలైతే? ఆ దెయ్యాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోన పడేయాలి, అంతేనా? మేము చెప్తున్నది నిజం సార్, మేము చెప్తున్నది నిజం సార్. మా మాటలు నమ్మండి సార్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీ ముందున్న ఆఫీసర్లు మా మాటలు పట్టించుకోలేదు సార్. మీరు కొత్తగా వచ్చిన ఆఫీసర్ కాబట్టి మీరైనా మా మాట నమ్మి మా ప్రాబ్లంకు సొల్యూషన్ చూపిస్తారని వచ్చాం సార్. ఇవన్నీ నేను నమ్మనయ్యా. సరే, మీరంత గట్టిగా నమ్ముతుంటే దానికి ఏదో రెమెడీస్ ఉంటాయి కదా, అయ్యేందుకు ట్రై చేయలేదు? నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అది కూడా అయింది సార్. ఒకరోజు ఇలాగే రెమెడీ చేయిద్దామని భూతవైద్యుడిని తీసుకొచ్చాం. అప్పుడు ఏం జరిగిందంటే, మీరేం భయపడకండి, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. మాకు ఆత్మలు పట్టుకోవడం చాలా ఈజీ. మా గురువు గారు ఆల్రెడీ రెండు ఆత్మల్ని బంధించి పట్టుకొచ్చారు. కావాలంటే చూడండి. మేము మీ మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నాం సిద్ధాంతి గారు. మీరు ఈ సమస్యను పరిష్కరిస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఏనా మేలు సంగతి తర్వాత డబ్బులు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సార్. మా గురుగారు ముందు జాగ్రత్త అండి. సరే, నేను బంధించేటప్పుడు ఆత్మ ఆర్తనాదాలు వినిపిస్తాయి. మీరేం భయపడకండి, అవసరమైతే తలుపులు వేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత అరుపులు వినిపించినా తలుపులు మాత్రం తీయొద్దు. ఎందుకంటే తలుపులు తీస్తే ఆత్మ తప్పించుకునే ప్రమాదం ఉంది. శర్మ, వెళ్దామా?
ఏదో తేడాగా అనిపిస్తుంది కదా. లేదండి గురుగారు, దెయ్యాలు లేవు, ఇదంతా భ్రమంటారు కదండి. సిగరెట్ పొగని కూడా ఆత్మగా నమ్మించగల మేధావులండి మీరు. లేదు శర్మ, ఏదో తేడాగానే ఉంది. దొరికిపోయినట్టుంది. ఆత్మ ఆర్తనాదాలే.